వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి హెమ్మింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ హెమ్మింగ్ అనేది మెడకి, హ్యాండ్స్కి, బ్యాక్ సైడ్ వీప్కి మాత్రమే చేస్తారు. అది దారంతో సూదితో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా మనము బ్యాక్ సైడ్ వేసిన పీస్ ఉంటుంది కదా, దీన్ని హెమ్మింగ్ చేయాలి. లేకపోతే ఇది ఇలా వచ్చేస్తుంది. ఈ చేతికుట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా బయటికి రాకుండా అలా లోపలికే ఉండిపోతుంది, అలాగే బయట కనపడదు మనకు. కాబట్టి చూద్దాం. ఇలా నీడిల్కి ఒక్క పొర అనమాట థ్రెడ్ తీసుకొని వన్ సైడ్ వచ్చేసి, అంటే ఇలా రెండు ఉన్నాయి కదండి దారం, ఇలా వన్ సైడ్ ముడివేసి ఒక సైడ్ ఫ్రీగా వదిలేయాల. ఇలా వదిలేసిన తర్వాత మనం దీన్ని స్టిచ్ చేసుకుందాం. చూద్దాం, ఇలా కింద కొంచెం తీసుకొని పై పక్కన కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా దగ్గర దగ్గరగా వేసుకోవాలి ఇది. ఈ విధంగా వస్తుంది ఇక్కడ నుంచి. ఇలా ఇలా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దానికి కొద్దిగా అలా కొద్దిగా తీసుకొని పైన ఉండే పీస్కి ఇట్లా పైకి తీయాలండి. అలా తీయడం వల్ల ఇది అలా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లా కొంచెం, చాలా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే కానీ యువతల సైడ్ కనిపించేస్తుంది. ఇలా కనిపించి కనపడకుండా రావాలి కాబట్టి మనకు లైట్గా తీసుకోవాలి క్లాత్ని. చూడండి, ఇలా కొద్దిగా ఈ విధంగా పూర్తిగా చేసుకోవాలి. చూద్దాం అది. ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం క్లాత్ అనేది మనకు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది, బయట పక్క కనపడకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా వస్తుంది మనం హెమ్మింగ్ చేస్తే. ఇలా నీట్గా ఉంటుందండి. యువతల పక్క ఎక్కడ మనకు కనపడదు బయటికి, అనేది క్లాత్ కనపడదు, ఈ క్లాత్ బయటికి రాదు. కాబట్టి హెమ్మింగ్ ఈ విధంగా చేస్తారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching my video.